గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హలో లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు రెడీ చేయబోతున్న ఫస్ట్ రెసిపీ ఏంటి? కడాయి పనీర్. కోల్ గరం మసాలా, ఉప్పు, జీడిపప్పు పేస్ట్, టమాటా ఉల్లిపాయ పేస్ట్, పుదీనా, మిరియాలు, నెయ్యి, కారం, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, పనీర్. సో మరి కడాయి పనీర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు, మీరు నోట్ డౌన్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. మరి ప్రాసెస్ ఎలా అంటే, దీనికి ముందుగా రెడీ చేసినవి ఏంటి? ముందుగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ఉల్లిపాయ పేస్ట్. టమాటా ఉల్లిపాయ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలా? ఉడకబెట్టి ఏమన్నా తీయాలి? లేదు, రాగానే పేస్ట్ చేసుకోవాలి. ఓకే. జీడిపప్పు అయితే ఏం మిక్స్ చేయలేదు, నానబెట్టి పేస్ట్ చేసుకో. ఓకే ఫైన్. అయితే మరి స్టవ్ ఆన్ చేయండి. ముందుగా నెయ్యి వేసుకొని పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఈ ప్రాసెస్ అంతా నెయ్యితోనే చేస్తానా? అంటే యాక్చువల్గా ఇది కడాయి పన్నీర్ అనేది నెయ్యితోనే చేయాలా? నెయ్యి వెన్న ఏదైనా చేయొచ్చు. ఒక 2 స్పూన్స్ నెయ్యి, అది వేడెక్కిన తర్వాత పన్నీర్ వేసి ఫ్రై. ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలా? అది కొంచెం మనం బయట తీసుకొచ్చింది అయితే ఫ్రై చేయాలి, ఇంట్లో అయితే అవసరం లేదు. బయట తీసుకొచ్చాను. ఎందుకని అంటే దానికి దీనికి అంటే కొంచెం అది ముందు తయారు చేసి పెడతారు కదా, మన ఇంట్లో అయితే ఫ్రెష్గా ఉంటుంది కదా, స్మెల్ ఏమి రాకుండా ఉంటుంది. నెయ్యి వేడైంది. ఓకే, పన్నీర్ ఫ్రై చేద్దాం. మీరు ఎప్పుడైనా ఇంట్లో కూడా ట్రై చేస్తారా పన్నీర్ ఇలా రెడీ చేయడం? చేస్తాం, వీక్లీ వన్స్ అట్లా చేస్తుంటారా? దీని ప్రాసెస్ ఎలా ఒకసారి సింపుల్ చెప్తారా? అంటే చాలా కొంతమంది తెలుసులే, తెలియని వాళ్ళ కోసం ఇంట్లో ఎలా రెడీ చేయాలి? ఇంట్లో సింపుల్గానే పాలు కాగబెట్టేసుకొని అది నిమ్మకాయ వేసి విరగొట్టేసి. అవునా? మూట కట్టేసి ఒక 4 అవర్స్ అట్లా దాని మీద ఏదైనా వెయిట్ పెట్టి ఉంచాలా? తర్వాత ఇలా పీసెస్ కట్ చేసుకోవడానికి వస్తుందా? తీసేసి పీసెస్ కట్ చేసుకొని కర్రీ చేసేసి. సో అది ఇది బాగా ఫ్రై అవ్వాలా? ఎక్కువ లైట్గా స్మెల్ పోవడానికి. ఓకే, ఇవి ఫ్రై అయినాయి, తీసేసుకో. తీసేయచ్చా? ముందు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కర్రీకి ప్రిపేర్ చేయాలి. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారండి? నేను టీవీలో చూసాను. టీవీలో చూసి మళ్ళీ మాకు నెట్లో కూడా చూస్తాను వంటకాలు. ఓకే, ఒక 3 స్పూన్స్. ఓకే. సో ఇది ఒక రకంగా హోటల్ రెసిపీ అండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు శ్రీలక్ష్మి గారు చూపిస్తున్నారు కాబట్టి నేర్చుకోండి. కడాయి పన్నీర్ అంటే ఈ స్టైల్లో చాలా వంటకాలు ఉంటాయి. పన్నీర్తో కడాయి పన్నీర్ ఇది ఎలా చేయాలన్నది అయితే ఈరోజు మనకు తెలుస్తుంది. టమాటా అల్లం ఉల్లిగడ్డ పేస్ట్. సో ఇందులోకి నెయ్యి ఎక్కువే పడుతుంది కదా? అంటే మనకి పన్నీర్ కదా, కొంచెం రిచ్గా ఉండాలి. ఓకే అన్న. ఎలా జనరల్గా మీరు బాగా స్పైసీగా చేసుకుంటుంటారా ఇది? యావరేజ్ యావరేజ్, మరీ స్పైసీ కాదు మరీ లో కాదు. సో మరి మీరు అన్ని వంటకాలు చూస్తూ ఉంటారు, నెట్లో కూడా సెర్చ్ చేసి చూస్తారా? నెట్లో కూడా చూస్తాను. అంటే నాకు తెలియని ఏమైనా కొత్తగా మా నేను చేసుకోగలిగేటట్లు ఉంటే చూసి చేస్తాను. టమాటా పేస్ట్ దగ్గర పడుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే. సో ఇది హైలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టైం. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. మామూలుగా అయితే ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుందా? లేదు, మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక 20 మినిట్స్ అయిపోతుందా?
జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం. ఇది వేగింది. ఒక కప్పు టమాటో అలాగే ఆనియన్ పేస్ట్ తో పాటుగా ఒక కప్పు ఇది తీసుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్. మనకి గ్రేవీకి రిచ్ గా ఉండడానికి బాగుంటుంది. ఈ జీడిపప్పు పేస్ట్ అంటేనే అది రిచ్ గ్రేవీ అని అర్థమవుతుంది ఆటోమేటిక్గా. సో జీడిపప్పు కూడా ఫ్రై అవ్వాలంటే ఇంకొంచెం టైం పడుతుందా? సో యూఎస్ ఫాలో అవుతున్నారు కదా. ఇప్పటి వరకు జరిగిన చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ కొంచెం నెయ్యి తీసుకుని ఆ నెయ్యిలో ఈ పన్నీర్ ఏదైతే ఉందో ఆ పన్నీర్ని కాసేపు ఫ్రై చేయాలంట. యాక్చువల్గా ఇంట్లో అయితే అవసరం లేదంట, బయట నుంచి అయితే కొంచెం ఎక్కువ డేస్ అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్టోర్ చేసి దాన్ని అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎనీవేస్ ఫ్రై చేసేసుకుని దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. టోటల్ ప్రాసెస్ అంతా కూడా నెయ్యితోనే జరుగుతుంది. అయితే నెయ్యి వేసుకున్న తర్వాత అది కొంచెం కాగిన తర్వాత దీంట్లోకి టమాటో అలాగే ఆనియన్ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఆ రెండు పేస్ట్ చేసేసిన మిక్స్చర్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ని దీంట్లోకి నెయ్యిలోకి వేసేసుకుని బాగా ఫ్రై చేయాలి. అది బాగా దగ్గర పడిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసి ఒక 2 మినిట్స్, అప్పుడు జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక కప్ వరకు తీసుకోవాలి. తీసుకుని దాన్ని కూడా యాడ్ చేయాలి. అది కూడా ఫ్రై చేసుకోవాలి. అదే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇది ఫ్రై అయింది. ఓకే, ఉప్పు పసుపు వేసుకుందాం. తగినంత దానికి తగినంత. ఇందులో పచ్చిమిర్చి వాడరా, కారమే వాడతారా? కారమే, కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి ఓకే, స్పైసీగా సరిపోతుంది. దీనికి మసాలా చెప్పాం కదా ఇందాక, హోల్ గరం మసాలాను ఇంకా మిరియాలు సోంపు కలిపి 5 మిక్స్ చేసిన మసాలా. మిరియాలు కూడా కలిపారా? మిరియాలు సోంపు హోల్ గరం మసాలా అన్నీ కలిపి ఇంట్లో చేస్తారా? ఇది ఇంట్లో చేస్తాను. ఇది ఒక స్పూన్ వేసాను. మళ్ళీ లాస్ట్లో ఒక స్పూన్ వేయాలి. కరివేపాకు వేసుకున్నాను. ఇందాక నూనెలో వేస్తే అది ఎంతో ఇదైపోతుందని మాడిపోతుందని. ఓకే, ఇలా వేయచ్చా మధ్యలోంచి? అంటే అది అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదా? టేస్ట్ కోసం మనకి. కొత్తిమీర వేద్దాం. పుదీనా, కొంచెం పుదీనా. ఓకే, ఇది ఒక నిమిషం ఉంది. ఇంకా పన్నీర్ వేసేసుకో. చాలా సింపుల్గానే మీరు చెప్పిన దానికంటే నాకు ఇంకా సింపుల్గానే అనిపిస్తుంది. పన్నీర్ వేసి అన్నీ రెడీ చేసుకుంటే కనుక, అన్నీ రెడీ చేసుకుంటే ఈజీగా అవుతుంది. పన్నీర్ వేసుకుంటాం. ఓకే, పన్నీర్ని ఇంకా కావాలనుకుంటే డీప్ ఫ్రై చేసన్నా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం కలర్ఫుల్గా అనిపిస్తాయి అంటే పన్నీర్ ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. దీనికి ఇలాగే బాగుంటుంది. అవునా? ఈ టైప్ గ్రేవీ ఏదైనా కానీ చాలా బాగా అనిపిస్తుంది. అంటే చూడంగానే తినాలనిపించేలాగా మంచి కలర్తో పాటు గ్రేవీ థిక్నెస్ కూడా అలా అనిపిస్తుంది. ఒక 2 మినిట్స్ మూత పెడతాం. పన్నీర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. దానికి కొంచెం మసాలా పడుతుంది. ఓకే, సో మరి ఇప్పుడు జరిగిన లిటిల్ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇందాక నేను జీడిపప్పు పేస్ట్ వేసి అది ఫ్రై చేసే వరకు చెప్పాను. తర్వాత ఏం జరిగింది అంటే జస్ట్ సింపుల్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో పసుపు కారం ఉప్పు అవి యాడ్ చేయాలి. దాంతోపాటుగానే గ్రీన్ లీవ్స్ అంటే కొత్తిమీర కరివేపాకు దాంతోపాటుగా పుదీనా ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ కోసము వాటిని కూడా యాడ్ చేసి ఫ్రై చే కాసేపు కలుపుకోవాలండి. అలా కలిపేసిన తర్వాత హోల్ గరం మసాలా కూడా ఉంది కదా, అది కూడా ఒక స్పూన్ యాడ్ చేయాలి. హోల్ గరం మసాలా యాక్చువల్గా ఇందులో ఇంటి దగ్గర రెడీ చేస్తారు. జనరల్గా వచ్చే హోల్ గరం మసాలాతో పాటుగానే మిరియాలు అలాగే సోంపు కూడా కొంచెం ఫ్రై చేస్తారు, అది కలుపుకోవాలి దాంట్లో. సో దానివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనేవి ఇందులో యాడ్ అవుతాయి. సో అవన్నీ కలిపేసాం కదా, తర్వాత ఈ ఫ్రై చేసి ఏవైతే ఉన్నాయో పన్నీరు వాటిని కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత కాసేపు దానికి మసాలా పట్టాలి కాబట్టి 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఇది మసాలా కొంచెం పట్టింది. వాటర్ గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, ఇది థిక్గా ఉంది కదా, కొంచెం గ్రేవీ లిక్విడ్గా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇంత కొంచెం రిక్వైర్మెంట్ బట్టి వేసుకోవచ్చు అంతే కదా. మన క్వాంటిటీ చూసుకొని వాటర్ వేసిన తర్వాత కూడా కొంచెం
మగ్గాలి కాబట్టి ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దామండి, రెడీ అయిపోతుంది. సో మరి రెడీ అయ్యి ఉంటుందా చూద్దామా. ఓకే రెడీ అయింది, ఆయిల్ పైకి వస్తుంది కదా, రెడీ అయింది. ఓకే ఇంక పని చేసుకుందాం. ఓకే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీరతో డెకరేషన్ చేసుకుందాం. కడాయి పన్నీర్ మసాలా రెడీ. ఓకే సో వేడి వేడిగా గుమగుమలాడుతూ కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందండి. నాకైతే మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి, ఎప్పుడు తిందామా అనిపించేలా ఉంది నిజంగా. చూడ్డానికి అయితే టేస్ట్ చూసిన తర్వాత తినడానికి అని చెప్తా. చాలా బాగుందండి. యాక్చువల్గా ఇది ఇందాక చెప్పినట్లుగా రైస్లోకి, బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి, దేంట్లోకైనా సెట్ అవుతుంది. నార్త్ ఇండియన్ స్టైల్లో ఎవరైనా ఈ నాన్స్, బటర్ నాన్స్, రోటీస్ అవి ఎవరైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తారో దాంట్లో కూడా మంచి గ్రేవీ ఉంది. అండ్ రిచ్ గ్రేవీతో పాటుగానే పన్నీర్ చాలామంది లైక్ చేస్తూ ఉంటారు కాబట్టి అటు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అందరికీ నచ్చుతుంది. చిన్నపిల్లలు కూడా లైక్ చేస్తారు. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ని మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.